ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యోహాను సువార్త 14:13. సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు అని. ప్రియులారా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. సహోదరి సహోదరులారా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు మన దేవుడు శక్తిగలవాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని. ప్రియులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు, గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు, గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము విశ్వసించి వాటిని మా జీవితంలో స్వతంత్రించుకొనుటకు సహాయము దయచేయమని, మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.